వెల్కమ్ బ్యాక్. ఏపీలో నామినేషన్ల పదవుల భర్తీ పూర్తయింది. దీంతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇందులో రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మన్ పదవి మొండి తోక అరుణ్ కుమార్ కు ఇచ్చారు. తాను పీహెచ్డీ ఫారెస్ట్ పై చేశానని, నాకు ఇది రావడం చాలా అదృష్టమని అంటున్న అరుణ్తో మా కరస్పాండెంట్ మురళి ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం ఈరోజు నామినేషన్ పదవులను పందారం చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 135 కార్పొరేషన్ చైర్మన్ ఎంపిక పూర్తయింది. ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా మొండితో అరుణ్ కుమార్ ఎంపిక కావడం జరిగింది. అయితే ప్రస్తుతం అరుణ్ కుమార్ మన దగ్గర ఉన్నారు, ఆయనతో మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. ఎట్లా ఉంటుంది అనుకున్నారు మెయిన్గా ఈరోజు జరిగినటువంటి 135 కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం జరిగింది, దాని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఈరోజు నామినేటెడ్ పదవులు ఒకసారి మనం చూస్తే కనుక కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఏ వర్గాన్ని కూడా విస్మరించకుండా, ముఖ్యంగా నిమ్మజాతి వారిని, దళితులను, షెడ్యూల్ తెగలు, షెడ్యూల్ కులాలని, మైనార్టీ వాళ్ళని, స్త్రీలను అందరినీ కలుపుకొని ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా, దేశంలో రాజకీయ వ్యవస్థలో ఎక్కడ లేని విధంగా 56% పదవులు కేవలం ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు కేటాయించడం అనేది నాకు తెలుసుండి ఏ రాజకీయ పార్టీ చేయని సాహసం. మా జాతిని గౌరవించినందుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పాదాభివందనం చేస్తున్నాం. ఈరోజు ఏ జాతి చూసుకున్నా, ఏ కులం చూసుకున్నా, ఏ మతం చూసుకున్నా మాకు అన్యాయం జరిగింది అనేది ఒక్క మాట ఇంతవరకు రాలేదు. నెక్స్ట్, మీరు పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నారు, పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా పార్టీని చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. అంటే మీకు ఇచ్చిన పదవి మీకు సంతృప్తి అనిపిస్తుందో, లేకపోతే ఇంకా మంచి పదవి వచ్చితే బాగుండేది అన్న ఫీల్ ఏమైనా ఉందా? ఖచ్చితంగా నాకు వచ్చిన పదవి నేను గత ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. మాకు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు పదవి ఇచ్చారు. మా కుటుంబంలో మా సోదరులు ఎమ్మెల్యేగా ఉన్నారు. నాకు ఇచ్చిన పదవి అది నాకు సర్ప్లస్ పదవే తప్ప, లేదా ఈ పదవి మంచిదా చెడుదా అనేది కాదు. ఖచ్చితంగా ఇది ఒక టాప్ 10 కార్పొరేషన్లో చూసుకుంటే అత్యంత ప్రధానమైన పదవి ఇది, ఫారెస్ట్ కార్పొరేషన్. తప్పకుండా ఖచ్చితంగా కూడా ఈ పదవి నాకు రావటం నాకే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఫారెస్ట్ మీద డిపెండెంట్ అయిన కమ్యూనిటీకి లైవ్లీహుడ్ ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా కొన్ని కొన్ని క్రాష్ క్రాప్స్ పెంపొందించాలి, ఇవన్నింటిలో కూడా స్పష్టమైన అవగాహన ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇందాక మీరు చెప్పారు ఎస్సీ బీసీ మైనార్టీలకు అని చెప్పి చాలా పెద్దపేట వేశారు. అంటే వీటందరికీ కూడా పదవులు ఇచ్చారు, దాదాపుగా 135 పోస్టులు వచ్చినాయి. బట్ ఫైనాన్షియల్గా స్టేటే చాలా స్ట్రగుల్ అడ్జస్ట్మెంట్లో ఉంది. ఇటువంటి టైంలో వీటన్నిటికీ సంవత్సరమైన నిధులు సమకూర్చడం కానీ వాటన్నిటి పట్ల సాధ్యమని మీరు భావిస్తున్నారు? అంటే మీరు పార్టీకి చాలా దగ్గరగా ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా దగ్గరగా ఉంటారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం చేసినా, ఏ తలంపు చేసినా ఆయనకు ముందు చూపు చెల్లకపో. ఈరోజు మీరు ఎప్పుడైనా కార్యక్రమాలు జరుగుతుంటే, ఇన్ని ప్రోగ్రామ్స్ పెడుతుంటే, బటన్ నొక్కగానే డబ్బులు పడుతుంటే, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు చేస్తున్నారు, ఈ డబ్బులు ఈ మంత్లో పడతాయా, నెక్స్ట్ మంత్లో పడతాయా పడవా అనేది ఎవరికీ కూడా సందేహం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ నాయకుడి కన్నా ముందు వ్యాపారవేత్త. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిదీ కూడా అనువనువు, ఏ విధంగా ఫండ్ మేనేజ్మెంట్ చేయాలి, ఏ విధంగా బడ్జెట్ అలొకేషన్ చేయాలి, ఏ విధంగా ఏ వర్గానికి ఎంతెంత కేటాయింపులు జరగాలనేది జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి అవగాహన ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగే సామర్థ్యం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ నాయకుడే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆర్థికవేత్త కూడా. ఖచ్చితంగా ఆయనకి అన్నింటి మీద అవగాహన ఉంది, తప్పకుండా చేసి పెడతారు. మీరు ఇప్పటికీ ఒకవైపు పార్టీలో వర్క్ చేస్తున్నారు, మరొకవైపు నియోజకవర్గ పనులు చూస్తున్నారు, డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మూడోది వచ్చింది, మూడింటికి సమన్వయం చేయగలదు అని ఫీల్ అవుతున్నారు, లేదా నియోజకవర్గ ప్రజలకు దూరం కాబట్టి? ఖచ్చితంగా నందిగామలో ఉంటూ చైర్మన్ పదవి చేసుకుంటూ పార్టీ కార్యక్రమాల్లో తప్పకుండా మూడు పనులు చేస్తూనే ఉంటాం. ఇది కూడా మా వృత్తే, ప్రజలకు అందుబాటులో ఉండటం. తప్పకుండా ఈ మూడు పనులు కూడా చేయడానికి సమయం కావాల్సినంత సమయం ఉంది, తప్పకుండా చేస్తాం. మా ఉద్దేశం కూడా, మా గోలు కూడా 2024లో ఇప్పుడు ఎన్నైతే సీట్లు వచ్చినాయో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, దానికి అదనంగా సీట్లు రావడం కోసమే మా ప్రయత్నం. తప్పకుండా ఇప్పుడే కాదు, రాబోయే 30 సంవత్సరాల్లో కూడా ఇక్కడ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన నడుస్తుంది, వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నడిచినంత కాలం నందిగామలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడించడమే నా ఉద్దేశం. సరే, ఫైనల్గా బాధ్యతలు ఎప్పుడు తీసుకోబోతున్నారు?
తప్పకుండా ఒక వారం 10 రోజుల్లో ఒక మంచి రోజు చూసుకొని బాధ్యతలు స్వీకరించడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. ఇది మొత్తం మీద మొండితో అరుణ్ కుమార్ గారి యొక్క అభిప్రాయం. అయితే ఆయన పిహెచ్డీ ఆల్రెడీ ఈ అటవీ శాఖ మీద చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా కూడా చదువుకున్న విద్య కన్నా ఖచ్చితంగా దోహదపడుతుంది. ఏదైతే అటవీ అభివృద్ధికి సంబంధించి మినిస్టర్ గారితో కలిపి పనిచేస్తానని చెప్తారు, అదేవిధంగా కూడా పార్టీని కానీ నందిగామ నియోజకవర్గాన్ని కానీ విడిచిపెట్టేదే లేదు. మూడు కూడా సమపాళ్ళలో చేసుకుంటూ అందరికీ అందుబాటులో ఉండే తన రాజకీయ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తానని చెప్తున్నారు. వీడియో జర్నల్ శ్యామ్తో మురళి, మహా న్యూస్, విజయవాడ. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్కి.